బాబు ఇది ఇది పెట్టారు ఇది పని చేస్తుందా లేదా చూసుకుంటారా ఒకసారి మైక్ టెస్టింగ్ 1 2 3 హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 6 ఫోర్ వరకు సార్ ఫోర్ వరకు హా రైట్ సార్ కాఫీ టీ ఇది వైన్ ఆఫీసులు మన వస్తాం కాదు ఏమయ్యా వీళ్ళు వచ్చి చాలాసేపు కదా కాఫీ ఇచ్చి ఉండొచ్చు కదా ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత కెమెరా ఆన్ చేసిన తర్వాత కాఫీలు అడుగుతున్నారు ఇచ్చారు సార్ అంటే మీ మీకు ఆఫర్ చేస్తారండి మీ ఆఫీసులో నాకు కావాలేమో అని అడిగారు నా ఆఫీస్లో నేను కావాలి మీ ఆఫీస్లోనే ఫీల్ కండి అని చెప్తాను ఇప్పుడు నీకు అక్కడ ఏం పని మీద వచ్చారు ఇప్పుడు మీరు అదే సార్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూపిస్తారా సో అదే సార్ సినిమా ఫినిష్ అయింది సో రిలీజ్ అంటే గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్ మీరు ఓటీటీలో రాదు అని చెబితే జనం థియేటర్కి వస్తారు కనుక ఇప్పుడే ఇదే షోలో మీరు ఓటీటీలో వచ్చేస్తుంది అనేది నొక్కేయండి ఓకే సార్ రైట్ ఓటీటీలో రాదు ఓటీటీలో రాదు అసలు ఓటీటీలో రాదు 3 అవర్స్ మీద తీసుకున్నాం మేము టైము సో ఆ 3 అవర్స్ మనం ఇట్లా డిస్కస్ చేద్దాం 3 అవర్స్ నువ్వు 15-20 మినిట్స్ అన్నావు నువ్వు నాతో అంటే వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు చిన్నప్పటి నుంచి నేను తెలుసు అయితే మీ సినిమా కూడా బాగా లెంగ్త్ ఉంటుందా లేదు సార్ ఇది ఇది షార్ప్గా చిన్న చిన్న సినిమా చిన్న సినిమాని మరి ఇంటర్వ్యూకే 3 అవర్స్ అడిగితే మీరు అంటే అది 15 మినిట్స్ అట్లా ఎడిట్ చేస్తాను ఎడిట్ ఎడిటింగ్ 15 మినిట్స్ ఓ 3 అవర్స్ తీసి తీసి అంటే ఇప్పుడు నువ్వు తీవు ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే సినిమా 2 అవర్స్ సినిమా అనుకో అది 6 అవర్స్ తీసి దాన్ని 2 అవర్స్ చేస్తున్నావా లేదు సార్ అది యాక్చువల్ 1.5 అవర్ తీసి 2 అవర్స్ స్ట్రెచ్ చేసినాము కొంచెం లాగి మళ్ళీ మళ్ళీ అవే పెట్టి సార్ అది నేను ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి బ్యానర్ పెడదాం అనుకుంటున్నా సార్ బ్యానర్ పెడదాం అనుకున్నా ఇంకా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాలేదు కదా ఇంకా కొంచెం వెయిట్ చేయొచ్చుగా పర్లేదు సార్ బ్యానర్ పెడదాం బ్యానర్ పెట్టి మీతో గీతా ఆర్ట్స్ తో టై అప్ అవుదాం అనుకుంటున్నా టై అప్ అవుదాం అనుకుంటున్నా నాతోటి సరే టైప్ అయ్యి ఏం చేద్దామని ఇప్పుడు టైప్ అవడానికి కొన్ని లక్షణాలు ఉండాలి లేకపోతే కొంచెం డబ్బులు అన్నా ఉండాలి కొన్ని ఇద్దరు డబ్బులు ఎంత ఉన్నాయి టైప్ అవడానికి డబ్బులు టైప్ అయినాక వస్తాయి సార్ టైప్ అయిన తర్వాత మీ పేరు చెప్పుకొని టైప్ అయినాక అంటే సినిమాలోనే కాదు హోటల్స్ ఇంకా రిసార్ట్స్ లాడ్జింగ్లు ఇవన్నీ గీతార్స్తో టైప్ అయ్యి ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించి బాగా డబ్బులు సంపా బా డబ్బులు వచ్చిన తర్వాత ఈ టైప్ వదిలేసుకొని అంటే డబ్బులు వచ్చేసినాయి సార్ అంటే అప్పుడు బిజినెస్ ప్లాన్ అనేది నీ దగ్గర నేర్చుకోవాలి అసలు నాకు గ్రాటిట్యూడ్ ఎప్పటికుంటా సార్ తర్వాత మీరు టైప్ అవ్వాలనుకుంటే రావచ్చు ఓ ఎక్సలెంట్ ఆ తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి సార్ టైప్ అవుదామా అని అడుగుతాను మీరు ఓకే